దేవుని ప్రణామం అందజేశారు వారికి. మరి మరి ధన్యవాదాలు మరి బావమాతి కూడా. అలాగే ఏ పురుషోత్వం కడరది మీకు మరి మరి ధన్యవాదాలు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం కూర్చో గారు మన సన్మానం పొందబోతున్నటువంటి తాటి శిక్షదర్శన్ గారు రిటైర్డ్ సూపరింటెండెంట్ గారి కుమారులు కుమార్తెలు మనుమలు ఇదంతా చూసి మేమున్నాం సార్ మీ అనక మా తాతతో పాటు మేము వస్తాం మా నాయనతో పాటు మేమున్నాం అని చెప్పేసి 10,200 మార్లు ఇప్పుడు అందించడానికి పైకి వస్తున్నారు. ఎక్కడున్నారు రండి తర్వాత ఆమోదించినట్టు చాలా సంతోషము. మా వాళ్ళంతా చాలా యాక్టివ్ సార్, సమస్య లేదు. ఇక ఇక్కడ మన సంఘము ఏర్పడింది, మరి సంఘం ఏం చేస్తుంది అనే దానికి కొంచెం మేము చేస్తున్నటువంటి పనులను ఒక 2 నిమిషాలలో మీకు చెప్తాను. ఒకటి, గతంలో రిటైర్ అవుతుందంటేనే రిటైర్ అయినాక బాధపడేది, ఎట్లా బ్రతకాలి, తక్కువ పెన్షన్తో ఉండి మరి నాకు తెలిసిన కార్యక్రమం అప్పుడు ప్రతి ఇంట్లో కూడా మరి 10-12 మంది పిల్లలు ఉండేది. ఇప్పుడు పరిమిత సంతానమైంది, వేతనాలు పెరిగినాయి. ఇప్పుడు మనం ఏ ఉద్యోగాలు అయితే రిటైర్ అవుతున్నామో అయినామో ప్రారంభంలో పొందిన జీతానికంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఉద్యోగం పొందేదానికంటే కూడా మన పెన్షన్ బాగా డబల్ ఉంది. అంటే ఇదంతా మన సంఘం యొక్క కృషి. మరి సంఘం ఎందుకు అనే దానికి ఏంటంటే మనకు మనం చేసేటువంటి మనం పొందుతున్నటువంటి దానితో పరోక్షంగా సంఘం యొక్క కృషి ఉంది అని మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ దేవరకొండలో మనం భవనం కట్టుకున్నాము, మనం చేస్తున్నాము అన్ని రకాల కార్యక్రమాలు, పెన్షన్ల సమస్యలు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే భర్త చనిపోతే భార్య పెన్షన్ వస్తుంది. ఆ భార్య కూడా చనిపోయినప్పుడు విడో డాక్టర్ కానీ డైవర్స్ డాక్టర్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ గా ఉన్నట్టయితే వాళ్లకు జీవో ప్రకారంగా మన దేవరకొండ మన సంఘం తరఫున ఒక 10-15 మందికి మనం పెన్షన్ ఇప్పించాము. వారి జీవితాలు ఇప్పుడు మరి సంపూర్ణంగా మరి ఉన్నాయి. తర్వాత పెన్షనర్ చనిపోతే మనం వారికి ఇంటికి పోతున్నాం మాకు తెలిస్తే వారికి దండ వేసి ఆ కార్యక్రమాలు చేసి వారి భార్యకి అకౌంట్ లేకుండా కూడా బ్యాంకులో మేనేజర్తో మాట్లాడి అకౌంట్ ఓపెన్ చేసి వారికి పెన్షను వారికి ఎన్టీఏ అంటే రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇప్పించడం జరుగుతుంది మన సంఘం చేసే కృషి. తర్వాత లైఫ్ సర్టిఫికెట్లు మరి ఇప్పుడే కాదు గతంలో కూడా చేశాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గతంలో 60-70 మందికి ఉండేది, ఇప్పుడు 300 మంది పైగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనము గత సంవత్సరం అయితే మనం ఈ విధంగా అంటే పెన్షన్ సేవలు మనం ఏం చేస్తున్నామంటే అందరికీ అందుబాటులో మనం చేస్తున్నాము. తర్వాత హెల్త్ కార్డ్స్ రిటైర్ అయిన తర్వాత వారికి ఫ్యామిలీ పెన్షన్ కానీ సర్వీస్ పెన్షన్ కానీ వారి పిల్లలకి కూడా అందరికీ హెల్త్ కార్డ్ చేయడము. ఇంకా మిగిలిన తర్వాత మన దగ్గర కొత్తగా మరి మనము పుట్టినప్పుడు బర్త్డే మన ఇంటికారు మన ఏజ్లో చిన్నప్పుడు మనకి బర్త్డే చేసినటువంటి జ్ఞాపకాలు ఏం లేవు, ఇప్పుడు చేసుకుంటున్నారు పిల్లలకి. కానీ మన దగ్గర మరి నిజమైన పుట్టిన తేదీ ఏదో మనకు తెలియదు, కానీ రికార్డు ప్రకారంగా ఉన్న తేదీ ప్రకారంగా మన దేవరకొండ శాఖలో బర్త్డేలు నిర్వర్తిస్తున్నాం. గత సంవత్సరం 360 మందికి మనము ఇక్కడ చేసుకున్నాం, ఇప్పుడు కూడా ఇంకా ఆ కార్యక్రమము జరుగుతుంది. వారికి అందరి వారి కుటుంబ సభ్యులు కూడా గతంలో
కేవలము వారే వచ్చేది పెన్షనర్. కానీ ఇప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆ వేడుకల్లో పాల్గొంటున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మీ అందరి సహకారం ఉండబట్టి ఈరోజు ఈ భవనము ఇదంతా అయ్యింది. మరి ఇంకా మనము కంటి ఐ క్యాంప్స్ పెట్టాము, మెడివిజన్ వాళ్ళు కానివ్వండి, మహాలక్ష్మి వాళ్ళతోటి, తర్వాత వీళ్ళందరితో మనము ఇక్కడ ఐ క్యాంప్ పెట్టి కేవలం ఒక రూపాయి ఖర్చు లేకుండా టెస్టింగ్ ఏవి అన్నీ కూడా ఇక్కడిని తీసుకుపోయి కారులో తీసుకుపోయి ఆపరేషన్ చేసి మందులతో సహాయించి మళ్ళీ దేవకొండలోని తిప్పేటువంటి ఏర్పాటు చేశాం. అందరు ఎంతో మంది ఇందులో తీసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. తర్వాత మోకాలు సర్జరీ ఉంది, దానికి 4 లక్షల దాకా, 3 లక్షలకి 4 లక్షల దాకా అయ్యి ఆ దానికి కూడా మనము ఇక్కడ క్యాంప్ పెట్టేసి వాళ్ళు తీసుకుపోయి గుంటూరు హైదరాబాద్లో కూడా మరి 40 మంది పైగా ఇక్కడ మనము వారికి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇంకా ఇప్పటికీ మెడికల్ వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ హాస్పిటల్ పోవాలి, ఏం చేయాలి. కొన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేస్తలేవు హెల్త్ కార్డ్స్ను, డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పే చేసే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ కూడా మనం చేస్తున్నాం. మరి బ్యాంకులో మరి కొన్ని కుటుంబ అవకాశాలకు వాళ్ళకి డబ్బులు కావాల్సి ఉన్నట్టయితే మనము 18 రెట్లు వాళ్ళ పెన్షన్కు 18 రెట్లు మనం లోన్ ఇప్పిస్తున్నాం. 70 సంవత్సరాలు వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన దేవరకొండ ఎన్పిహెచ్ మేనేజర్ గారు పూర్తి సహకారం. మన పెన్షనర్ అనగానే అన్ని విషయాలలో కనీసం ఒకసారి 1 లక్ష రూపాయలు కావాలి అంటే మన డబ్బులే కానీ వాళ్ళు లేవు అనకుండా మనం పెన్షనర్ అనగానే ఎంబడి ఆయనే లేచి వచ్చి డబ్బులు ఇప్పిస్తున్నారు. అంటే అన్ని రకాలుగా మన పెన్షనర్లందరికీ మరి బ్యాంక్ వాళ్ళు, మన వాళ్ళు ఎక్కువగా ఎస్బీఐలో ఉన్నారు, ఆంధ్ర బ్యాంకులో ఉన్నారు, ఎన్జీబీ బ్యాంకులో ఉన్నారు, ఏపీడిబిబి, మరి వీళ్ళందరికీ కూడా మరి మేనేజర్లు మరి మనకు సహకరిస్తున్నారు. మరి ఈరోజు మన ఏటీఓ గారు రావాల్సి ఉండే వారికి చెప్పాము, మరి ఏటీఓ గారు రాలేదు. మరి బ్యాంక్ మేనేజర్లను కూడా మనం ఆహ్వానించాం, మరి వస్తామన్నారు. వారు బ్యాంకులలో బిజీ ఉంది సార్, మీరు తప్పకుండా వచ్చిపోతామన్నారు. ఎందుకంటే వారితో కూడా మీకు పరిచయం ఏర్పడినట్టయితే మన సమస్యలు ఎప్పుడైనా పోయినట్టు బ్యాంక్ వాళ్ళు మనకు పూర్తి సహకారం అందిస్తారు. మరి ఈ విధంగా మన సంఘం అనేక రకాలుగా మన మీ పెన్షనర్లందరికీ మరి సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించారు. సంతోషం.